తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవంలో భాగంగా అరగుడు శివర్లోని మిషన్ భగీరథ గ్రిడ్ వద్ద జరిగిన మంచినీళ్ల పండుగ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పియూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశానగర్ జీవన్రెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్రెడ్డి మాట్లాడుతూ మిషన్ భగీరథ వంటి సక్సెస్ఫుల్ ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడ లేదన్నారు. ప్రతి ఇంటికి పైపుల ద్వారా నీటిని అందిస్తున్న భారతదేశంలోని ఏకైక రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది. కేసీఆర్ ప్రధాని అయితే దేశానికి మేలు జరుగుతుందని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం గా చరిత్ర లిఖిస్తారని, నేను ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల కోసం ఆరేష కష్టపడుతున్నా, మళ్లీ నన్ను దీవించి 60,000 మెజార్టీతో గెలిపించండి ఎమ్మెల్యే జీవన్రెడ్డి అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ దాదనగారి విఠలరావు, వైస్ చైర్మన్ రజిత యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ పండే వింతపం, వైస్ చైర్మన్ మున్ను, కౌన్సిలర్లు, ఎంపీలు తదితరులు పాల్గొన్నారు. ఇందలవాయి మండల కేంద్రంలో నీటి శుద్ధి కేంద్రం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మంచినీళ్ల పండుగ నీటి విజయాలపై సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఎస్ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 612 కోట్లతో పైప్ లైన్ ద్వారా ఇంటింటికి త్రాగునీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు. మిషన్ భగీరథ పథకానికి నేషనల్ వాటర్ కమిషన్ అవార్డు కింద ప్రథమ బహుమతి లభించింది. దీని కింద ₹2,00,000 నగదు బహుమతి దక్కింది. మిషన్ భగీరథ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి హర్ ఘర్ జల్ అనే పేరుతో అమలు చేస్తుండడం తెలంగాణకు గర్వకారణమని అన్నారు. భవిష్యత్తు తరాలకు నీటి సమస్య రాకూడదని పక్కా ప్రణాళికలు రచించారు. మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఇంటింటికి స్వచ్ఛమైన నీరు సరఫరా చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలో డిసిఎంఏ చైర్మన్ సాంబారి మోహన్, స్థానిక ఎంపీపీ రమేష్ నాయక్, వైస్ ఎంపీపీ భూసాని అంజయ్య, మండల అధ్యక్షులు చిలివిడి దాసు తదితరులు ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు, దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవాలి మీరందరూ తెలంగాణ రాష్ట్రంలో. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి తెలంగాణ వచ్చి 9 ఏళ్ళైంది, 10వ సంవత్సరం కూడా అడుగుపెట్టిన సందర్భంలో మరి మనం చేసిన కార్యక్రమాలు ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు తెలియజేస్తూ ఇవన్నీ వివరించాలి. మంచినీళ్ళ పండుగ అంటే చాలా మీకు అర్థం కాదు. ఇంతకుముందు మా సుమలత చెప్పినట్టు మా లేదు, మరి మనం చూసిన గతంలో తెలంగాణ రాకముందు
కరెంట్ మోటార్ వేద్దామంటే కూడా మోటార్ నడకపోతుంది, కరెంట్ లేకపోతుండే. బోర్ వేద్దామంటే బోర్లో నీళ్ళు కూడా రాకపోతుండే, చాలా ఇబ్బందులు ఉండే. ఎండాకాలం వస్తే నాలుగు డిమ్మెల దగ్గరికి చాలామంది సర్పంచులు ఎంపీలు వచ్చి, సార్ మా గ్రామంలో రెండు బోర్వేలు కావాలా ఈ నెల 23 నుండి 24 తేదీలలో జపాన్ దేశంలోని కొచ్చిలో జరిగే ఏషియా జూనియర్ సాఫ్ట్బాల్ క్రీడలకు ఎంపికైన మిట్టపల్లి క్రీడాకారులు గుండ వినయ్ను రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఘనంగా సన్మానించి రవాణా ఖర్చుల కోసం ఆర్థిక సహాయం నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ, జపాన్ లో జరిగే ఛాంపియన్షిప్ లో భారత జట్టును ముందు వరుస నిలపడానికి కృషి చేయాలని, విజయం సాధించుకుని రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఎంఏ చైర్మన్ సాంబార్ మోహన్, జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మరకంటి గంగామోహన్, జిల్లా వ్యాయామోపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి బొజ్జ మల్లేష్ గౌడ్, జడ్పీడీసీ ఇంద్ర లక్ష్మి నరసయ్య, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో అక్రమ నియామకాలపై విచారణ జరిపించాలని పీడీఎస్యు ఆర్మూర్ ఏరియా అధ్యక్షులు అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ యూనివర్సిటీలో గత కొంతకాలంగా ఈ తెలంగాణ రాష్ట్రం పేరు మీద ఉన్నటువంటి యూనివర్సిటీని బదనాం చేస్తూ అక్కడ రాజకీయాలు, అధికారుల మధ్య విభేదాలను విద్యార్థులను పలిబసలం చేస్తూ ఉన్నారు. వీసీ రవీందర్ గుప్తా గారు, మేము గతం నుంచే పీడిఎస్సీగా హెచ్చరిస్తూ వచ్చినాం, చెబుతూ వచ్చినాం, అధికారుల దృష్టిలకు, రాజకీయ నాయకుల దృష్టిలకు తీసుకొస్తూ ఉన్నాం వీసీ రవీందర్ గుప్తా అక్రమాలపైన విచారణ జరిపించాలని. కానీ అది ఏమి పట్టించుకోకుండా వీసీ రవీందర్ గుప్తా గారు చేసిన అక్రమాలకు విచారణ లేకుండా, తను అక్రమంగా నోటిఫికేషన్లు లేకుండా ఉద్యోగాలు ఇవ్వడం, ఒక ఎగ్జామ్ సెంటర్ విషయంలో పర్మిషన్ ఇవ్వడానికి 50,000 రూపాయలను అడగడం, రిజిస్టర్ల విషయంలో నియామకంలో కూడా అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాం. ప్రభుత్వం ఈ పరిణామాలపైన వెంటనే స్పందించాలి. రిజిస్టర్లు పిల్లల్లాగా కుర్చీల ఆటలు ఆడుతున్నటువంటి పరిస్థితిగా ఉంది. ఈ దేశంలో ఏ యూనివర్సిటీలో లేని పరిస్థితి, ఇద్దరిద్దరు రిజిస్టర్లను పెట్టుకునేటువంటి పరిస్థితి తెలంగాణ యూనివర్సిటీకి వచ్చింది. ఈ తెలంగాణ యూనివర్సిటీ పేరును మొత్తం దిగదార్చిన వ్యవస్థ అక్కడ ఉన్నటువంటి పాలక మండలి కానీ బీసీ కానీ చేస్తూ ఉన్నారు. హాస్టల్ పిల్లలను క్లోజ్ చేయడం, హాస్టల్ విద్యార్థులు పెంచకుండా హాస్టల్ విద్యార్థులు బంధని చెప్పేసి తెరలేపడం, అనేక రకాల సమస్యలు అందులో ఉన్నాయి. దీన్ని పీడిఎస్సీగా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. వీసీ రవీందర్ గుప్తా చేసిన అక్రమాలపై విచారణలు చేపట్టాలి. వీసీ నియమించినటువంటి అక్రమ నియామకాలపై, నోటిఫికేషన్ లేని నియామకాలపై విచారణ చేపట్టాలి. ఈ తెలంగాణ యూనివర్సిటీలో ఉన్నటువంటి అల్లకల్లోలన్నీ ప్రభుత్వం తన పాత్ర పోషించి సద్దుమరిగించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ తక్షణమే ఉన్నటువంటి జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు కానీ, విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి గారు కానీ ఇక్కడ యూనివర్సిటీని సంధించి యూనివర్సిటీ అభివృద్ధి కోసము నిధులు మంజూరు చేయాలని, గతంలో తెలంగాణ యూనివర్సిటీని కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ పర్యవేక్షించాడని చెప్తే పీడిఎస్ నాయకుల మీద పోలీసు దెబ్బలతోటి ఒప్పుకున్నారు తప్ప ఎలాంటి న్యాయం చేయలేదని, అయినా ఈ దెబ్బలకు భయపడతలేదు. ఆర్మూరు పట్టణంలోని సిపిఐఎంఎల్ ప్రజాపంత కార్యాలయంలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గం ఈ నెల 4వ తారీఖున హైదరాబాద్లో సమావేశం జరిగింది. 17వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు రాష్ట్రవ్యాప్తంగా రైతాంగ సమస్యల మీద ఉద్యమించాలని చెప్పి పిలుపునిచ్చింది. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశం ఈరోజు కూర్చొని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని, అదేవిధంగా 22వ తారీఖు నాడు జేడీఏ ఆఫీస్ ముందు ధర్నా చేసి సమస్యలను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేయడానికి పిలుపునిస్తుంది. ముఖ్యంగా ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు కావాలి.
కావలసినటువంటి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఉచితంగా సరఫరా చేయాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మొన్న ఖరీఫ్లో జరిగినటువంటి రబీలో జరిగిన పంట నష్టానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా నష్టపరిహారం పడలేదు. కాబట్టి 10,000 ఏ మూటలు సరిపోవు. అందుకోసం కనీసం మామూలు పంటలకు ఎకరాన్ని 50,000, అదే వ్యాపార పంటలకు ఎకరాన 100,000 ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గత 3 సంవత్సరాల నుంచి రైతు బీమాను మొత్తం కూడా రద్దు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని నిత్యం ముంచుతుంది. కాబట్టి వెంటనే ఈ సంవత్సరమైనా రైతు బీమా పంటల బీమా పథకాన్ని ప్రారంభించాలని చెప్పి రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నకిలీ విత్తనాలు అమ్ముతున్నటువంటి వ్యాపారస్తుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా తోడు సాగుదారులకు గతంలో 11.5 లక్షల ఎకరాలకు హక్కు పత్రాలు ఇస్తామని చెప్పిన కేసీఆర్ గారు ఈరోజు 4 లక్షలకే ఇస్తాం, అది కూడా ఈ 24వ తారీఖు నాడు 100,000 మందికి మాత్రమే ఇస్తాం, అది కూడా గిరిజనులకే ఇస్తామని చెప్పి ప్రకటన చేశారు. ఇది అన్యాయమైనటువంటిది. కాబట్టి గతంలో మీకు ఇస్తామన్న 11.5 లక్షల ఎకరాలు అది గిరిజనులు కానీ లేదు పేద బీసీలు కానీ దళితులు కానీ ఎవరున్నా అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కౌలు రైతులకు కౌలు హక్కులు అన్నింటినీ కల్పించే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని, వాళ్ళకు కూడా బ్యాంకులలో రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని. మీరు ఇచ్చిన 100,000 రూపాయల రుణం ఇప్పటి వరకు మాఫీ చేయలేదు, చేస్తామని చెప్పి 4 సంవత్సరాలు పూర్తయిపోయి 5వ సంవత్సరం నడుస్తుంది. తక్షణమే 100,000 రూపాయలు ఏకకాలంలో రుణాలు మాఫీ చేసి ఇప్పుడు ఈ పంట సీజన్లో కొత్త రుణాలు బ్యాంకు ఇచ్చే విధంగా వడ్డీ లేని రుణాలు ఇప్పించాలనే డిమాండ్తోనే ఈ కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం. దీనికి రైతులందరినీ సహకరించాలని చెప్పి మేము డిమాండ్. సిరికొండ మండలంలోని అన్ని గ్రామంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్దోత్సవంలో భాగంగా మంచినీళ్ళ పండుగ కార్యక్రమాన్ని మండల ప్రజాప్రతినిధులు అధికారులు ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో మంచినీళ్ళ పండుగ సందర్భంగా సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో సర్పంచ్ రాజారెడ్డి పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాకే మంచినీటి సమస్య పరిష్కారమైందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి వల్లే ప్రతి ఇంటింటికి మంచినీళ్లు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఇందలవల్లి నిర్వహించే మంచినీళ్ల పండుగ కార్యక్రమానికి సిరికొండ మండలం నుంచి మిషన్ భగీరథ సూపర్వైజర్, లైన్ మెయిన్లు, ఆపరేటర్లు, అధికారులు ఒక ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసుకుని తరలి వెళ్లారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో అక్రమంగా కాజేసిన ఖజానాను రికవరీ చేసి యూనివర్సిటీ అభివృద్ధికి వాడాలని పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వరు డిమాండ్ చేశారు. తెలంగాణ యూనివర్సిటీ వీసీ నిన్న హైదరాబాద్ లో తార్నకలో 50,000 లంచలు తీసుకుంటాంగా ఏసీ అధికారులు రైడ్ చేశారు. వారిని అక్కడ పట్టుకున్నారు. ఆ రైడ్ చేసి పట్టుకోవడాన్ని మేము స్వాగతిస్తున్నాము. తెలంగాణ విశ్వవిద్యాలయంలో అవినీతి అక్రమాలకు నీలమైంది. గత 2 సంవత్సరాలుగా కాజేసినటువంటి ఖజానాలు కానీ కమిషన్లను కానీ వీటన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రికవరీ చేసి యూనివర్సిటీ అభివృద్ధికి వాడాలని పీడిఎస్గా ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అవినీతికి సహకరించినటువంటి
ఆయా ఆయా అధ్యాపకులు కానీ ఇతర వ్యక్తులు కానీ వాళ్ళని కూడా విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. గత రెండు నెలలుగా యూనివర్సిటీ గందరగోళంలో పనిస్తున్నది. ఇప్పటికైనా యూనివర్సిటీలో బోధన మెరుగుపడాలి. క్లాసులు కూడా ప్రతిరోజు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా యూనివర్సిటీలో సమస్యలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. యూనివర్సిటీని డెవలప్మెంట్ దిశగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి గందరగోళాలు విద్యా సంఘాలు ఏదైనా ఫిర్యాదు చేసినప్పుడు వెంటనే స్పందిస్తే ఇటువంటి పరిణామాలు కూడా ఉత్పన్నం అవ్వాలి. ఇప్పటికైనా విద్యా సంఘాలుగా ఏది ఆందోళన కార్యక్రమం చేసినా దిగచ్చి వెంటనే ఆ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఆ యూనివర్సిటీలో కుర్చీలో ఎవరు కూర్చున్నా కానీ వారి అవినీతికి వ్యతిరేకంగా పీడిఎస్ నిరంతరం పోరాడుతున్నది. కాబట్టి ఇకనైనా ఉన్నటువంటి అధికారులు జాగ్రత్తతో ఇక్కడ పనిచేసుకోవాలని మేము కోరుతున్నాం. వన్నెల్కే గ్రామంలో గల్ఫ్ బాధితుని ప్రవాస భారతీయుల హక్కులు మరియు సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు నేడు పరామర్శించారు. వన్నెల్కే గ్రామవాసి కూలీ పనులు చేసుకుని బ్రతికే సాయినాథ్ అనే వ్యక్తి బ్రతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లడం కోసం ఏజెంట్ల వలలో పడి అక్కడి పరిస్థితులు అనుకూలించగా అప్పుల పాలి పిచ్చివాడిగా మారి అర్ధంతరంగా వాపస్ వచ్చి తీవ్ర డిప్రెషన్ కు లోనైన సాయినాథ్ అనే వ్యక్తిని ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. సాయినాథుని ఆర్మూర్లోని ఎంజే ఆసుపత్రిలో చేర్పించిన కోటపాటి సాయినాథ్ డిప్రెషన్ లో మతిస్థిమితం కోల్పోయాడని ఏమి చేసుకుంటాడో తెలియని పరిస్థితి గమనించిన కోటపాటి డాక్టర్ మధుశేఖర్ తో మాట్లాడి ఎంజే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. లేకపోతే సంజీవ్ మీద సీరియస్ యాక్షన్ ఉంటది. ఈ విషయాన్ని గమనించి మరి మిగతా వాళ్ళు కూడా అలాదమి నకిలీ ఏజెంట్ చేసేటువంటి మోసాలకు బలి కాకుండా పేదలను మరింత పేదలుగా మారుస్తున్నటువంటి ఇట్లాంటి నకిలీ ఏజెంట్లకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. జాగ్రత్త బిడ్డలారా, ఇట్లా మోసం చేసుకుంటా పోతే ఈ అమాయకులు బలైపోతున్నారు. ఇవాళ ఆయన పాపం పాగలైపోయి వచ్చి ఇంట్లో పడింది. ఎంత నరకం అనుభవిస్తున్నారు. ఇంకా ఉల్టా వాళ్ళను పైసల కోసం సతాయిస్తున్నటువంటి సంజీవ్, ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు వెంటనే ఉంటే వాళ్ళకి పొలం పేపర్లు వాళ్ళకి వాపసు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే నీ చట్టపరమైనటువంటి నీ మీద చర్యలు తీసుకున్నాం. అసలు నీకు ఏం హక్కు ఉందని చెప్పేసి వీళ్ళను దుబాయ్ పంపించినాం. నీ దగ్గర లైసెన్స్ ఉందా? నేను అడుగుతున్నా. లైసెన్స్ లేకుంటే నువ్వు సీదా సీదా చీటింగ్. నువ్వెవరు? అసలు లైసెన్స్ హోల్డర్ ఉంటే పంపాలి, కానీ నువ్వు ఎట్లా పంపిస్తావు? కాబట్టి దీనికి వెంటనే చర్య తీసుకునే విధంగా చేయాలి. నువ్వు వెంటనే వచ్చి వాళ్ళకు కుటుంబాన్ని ఆదుకోవాలి, వాళ్ళకు వైద్య ఖర్చులు కూడా ఇవ్వాలా, వాళ్ళని ఇమ్మీడియట్గా ఆయన ఆరోగ్యాన్ని బాగు చేయించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. మరి దీనికి ఒకటి రెండు రోజులు తర్వాత సాయినాథ్ ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత దీని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాను. ఇందలవాయి మండలం నల్లవెల్లి గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ భూపతి రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి ఆదరణ పెరుగుతుందని, తెలంగాణ రాష్ట్రంలో గత 9 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు భూపతి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నల్లవెల్లి స్టేషన్ తాండా, మెగ్గేనాయక్ తాండా, కేకే తాండా, వెంగలపాడు గ్రామానికి సంబంధించిన బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు తాయర్బీన్ అందర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, కిసాన్ఖేత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి, ఇందల్వాయి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్కూరి నవీన్ గౌడ్ తదితరులు ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ నల్లవెల్లి రైతులు కూడా కొంతమంది వచ్చారు. వాళ్ళకు నేను నల్లవెల్లి గ్రామం అంటే ఇక్కడ మండలంతో పాటు గ్రామస్తులు కూడా ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా ఒక నిమిషం వాళ్ళ గురించి. నల్లవెల్లి గ్రామం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. నేను ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత ఇక్కడ చేసినటువంటి సన్మానం కానీ ఈ గ్రామస్తులతో రిసీవింగ్ కానీ ఇవన్నీ కూడా నేను జీవితంలో మర్చిపోను. కాబట్టి నేను అన్నమాట పత్రికల
భీమగల్ మండలం బడా భీమగల్ గ్రామంలో పిఎస్ఎస్ఎం నవనాథపురం ఆర్మూర్ కమిటీ ఆధ్వర్యంలో పిరమిడ్ మాస్టర్లు శ్రీ హంసరాజు దంపతుల ఆధ్వర్యంలో మహాకరణ సహకార ర్యాలీ ధ్యాన ఆత్మజ్ఞాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కురుమాచలం నీలిమ, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ విచ్చేసి ఆత్మజ్ఞానం అందించారు. ప్రతిరోజు ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలని, పూర్తిగా సహకారం భుజించాలని సూచించారు. బడాభీమగల్ గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర శివాలయం వద్ద నూతనంగా నిర్మించిన పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ఈ రోజు డాక్టర్ నీలిమ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. సుమారు 1000 మంది ధ్యాన బంధువులకు మధ్యాహ్న భోజనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నవనాథపురం కమిటీ సభ్యులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి, మూర్త తహసీల్దార్ బావయ్య తదితరులు ఉన్నారు. కట్టడానికి సార్ మన గుర్తు చేశారు, అంటే స్పిరిచువల్ సైన్స్ తీసుకొచ్చారు. సో
ఆర్మూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోల వెంకటేష్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ గురించి తీసుకున్నటువంటి రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ పేజీ యొక్క కరపత్రం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. దీని యొక్క ఏంటంటే 60 నిమిషాలు 60 ప్రశ్నలు ఉంటాయి. ఇది మీ ఫోన్లోనే రాయడం జరుగుతుంది. ఎక్కడున్నా దీంట్లో ముందుగా ఈ నంబర్ ఉంటాయి. ఇది మీ ఫోన్లోనే రాయడం జరుగుతుంది. ఎక్కడున్నా దీంట్లో ముందుగా ఈ నంబర్కు 7661899899 నంబర్కు మిస్ కాల్ ఇచ్చినట్లయితే మీకు లింక్ వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేసి దాంట్లో మీ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేసి మీరు అందులో రిజిస్టర్ చేసుకుంటే మీకు హాల్ టికెట్ నంబర్ వస్తుంది. ఆ హాల్ టికెట్ నంబర్ని 2 జూలై రోజు 10 గంటల నుంచి 6 గంటల లోపు ఆ రోజు ఈ రాజీవ్ గాంధీ వెబ్సైట్లోకి వెళ్ళి rajivgandhiyouthpitch.com వెళ్ళి మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు క్వశ్చన్ పేపర్ వస్తాయి. 60 నిమిషాలు 60 క్వశ్చన్ రాస్తే సరిపోతుంది. చివరకు 1 జూలై వరకు చివరి తేదీ ఏదో పెద్ద ఏదో పార్టీ క్విజ్ అని చెప్పేసి పార్టీకి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఇందులో ఇందులో ఉండే సబ్జెక్ట్ ఏంటంటే భారత చరిత్ర, తెలంగాణ చరిత్ర, భారత స్వాతంత్ర్యోత్సవం యొక్క చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, కరెంట్ అఫైర్స్, దేశం అభివృద్ధి చెందిన పథకాలు, దానికి సంబంధించిన జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్సే ఉంటాయి వీటన్నిటి. దీనికి ఈ క్విజ్లో ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి 44 బహుమతులు ఉన్నాయి. మొదటి బహుమతిగా ల్యాప్టాప్, 2వ బహుమతి స్మార్ట్ ఫోన్, 3వ బహుమతి ట్యాబ్. అదే కాకుండా తర్వాత 10 బహుమతులు స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్లు, దాని తర్వాత వచ్చే 10 మందికి 10 ఎయిర్పాడ్స్, తర్వాత 10 పవర్ బ్యాంక్లు, 10 హార్డ్ డిస్క్లు. ఇదే కాకుండా ఇది ఒక ముఖ్యమైనది ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో మహిళలకు, అమ్మాయిలకు, మొదట వచ్చిన అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటీ. ప్రతి నియోజకవర్గం 119 నియోజకవర్గంలో 119 మందికి మొదటి వచ్చిన అమ్మాయిలకు స్కూటీ, ఎలక్ట్రిక్ స్కూటీ ఇవ్వడం జరుగుతుంది. మేము మన ఆర్మూరు నియోజకవర్గ యువతను, తెలంగాణ యువతను కాంగ్రెస్ పార్టీతో మేము వినవిస్తున్నాం ఏంటంటే ఇది రాజకీయాలకు సంబంధించింది కాదు. యువతలో జనరల్ నాలెడ్జ్ని పెంపొందించడానికి, వారి యొక్క జనరల్ నాలెడ్జ్ స్కిల్స్ని టెస్ట్ చేసుకోవడానికి ప్రైజులతో కూడిన ఒక కార్యక్రమం. మీరందరూ పార్టీలకు అతీతంగా ఇందులో పార్టీ రాజకీయ కోణం చూడకుండా రిజిస్టర్ చేసుకొని ఈ ఎగ్జామ్ రాసి మీరు బహుమతులు గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. వచ్చేసి 16 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ మధ్య వయసులో దీనికి అర్హులు. బాల్కొండ మండల కేంద్రంలో మంచినీళ్ల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ లావణ్య లింగగౌడ్, ఎంపీడీఓ సంతోష్ కుమార్, ఉప సర్పంచ్ షేక్ వాహబ్, ఎంపీడీసీ కనిలింగవ పోశెట్టి, కోషన్ సభ్యులు సయ్యద్ ఫయ్యజ్ అలీ, పంచాయతీ కార్యదర్శి రజనీకాంత్ రెడ్డి వార్డు సభ్యులతో కలిసి హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి ఇంటింటికి మంచినీటి సరఫరా చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పారు. అనంతరం గ్రామ పంచాయతీ నుండి వినాయక్ నగర్ కాలనీ మంచినీళ్ల ట్యాంక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళలు, గ్రామస్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పుప్పాల లావణ్య విద్యాసాగర్, గాండ్ల రాజేందర్, గాండ్ల రాజేష్, బాద్గున రంజిత్ యాదవ్, అక్బారి బేగం తదితరులున్నారు. మన బంగారు తెలంగాణ చేస్తున్న కేసీఆర్ గారికి మరియు ప్రశాంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఉన్నటువంటి పెద్దలు మన మాన్యశ్రీ ప్రశాంత్ రెడ్డి అన్నగారు, రోడ్డు భవనాల శాఖ మంత్రి గారికి మరియు వేదిక పైన ఉన్నటువంటి ఎస్సీ గారికి మరియు సర్పంచులకు, ఎంపీటీసీలకు ఇతర సంతోషం. ఏదైనా సరే నీటి నుంచే మనకు జీవనాధారం. నీరు లేనిది ఒక గోరుమందం కూడా కదలలేని పరిస్థితి. అందుకని మనం ప్రతి ఒక్కళ్ళం కూడా నీరు గురించే మనం ప్రాధాన్యత ఎక్కువంటది. ఎంత మన పాల్గొండ కాన్సెన్సి ప్రజలకు మన అన్న దొరుకుడు అంటే, మనకు దొరుకుడు అంటే ఇది చెప్పుకునే విషయం. అంటే ఎవరైనా సరే పని చేసిన వ్యక్తికి మనము ఎప్పుడు ముందుండి
మనం ఇప్పుడు వచ్చే రాబోయే రోజులలో ఇప్పుడు తయారైతురు కొందరుగా అంటే అబద్ధాలు ఇప్పుడు ఇవన్నీ కాబట్టి మళ్ళా మనకు ఒక 4-5 నెలలు కాగానే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మనం ప్రశాంతంగాను ఎప్పుడు బాల్గొండ కాన్ఫరెన్స్ లో మన కళ్ళ ముందు ఉండే మన కాన్ఫరెన్స్ ఇలా ఇంకా ఎంతో ముందుకు పోతుంది మనందరం కూడా ఎవరు చెప్పిన మాటలు వినకుండా ప్రశాంతంగాని మళ్ళీ ఒకసారి బంపర్ మెజారిటీగా ఓట్లేపించి గెలిపించి మనము తెలంగాణలే ఫస్ట్గా అన్న పేరుని ఇంకా ముందుకు తీసుకుపోవాలని మనందరి పైన ఉన్నది ఎవరు ఏం చెప్పినా వినద్దని కోరుకుంటూ మీ అందరికీ దయచేసి దండం పెట్టి చెప్తున్నా అన్న ప్రశాంత్ అన్న తప్ప ఓటు ఎవరు వచ్చినా ఇనుల్లి అని ఓటు మాత్రం ప్రశాంత్ అన్న తప్ప ఎవరికి వేయదని కోరుకుంటూ ముగిస్తున్నా. వేలుపూరు మండలం పచ్చన్నడుకుడు గ్రామంలో మంచినీళ్ల పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎల్పిఓ శ్రీనివాస్ హాజరైనట్లు పాలకవర్గ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దశాబ్దోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు. చూస్తే ఒకరోజు ఖచ్చితంగా కాఫే తాగుతాం, అంటే బొక్కలు మంచిగా ఉంటాయి, అది అలవాటు అయితే మస్తు ఊర్లలో మన ఊర్లో కూడా చాలా మంది తాగుతారు. ఇట్లా ఇది ఇంటింటికి ఎవరి కోసం చేసిండు అని అంటే కేవలం ఆడబిడ్డలే, నా బిడ్డలందరూ బిడ్డలు పట్టుకొని ఎంతో దూరం పోతున్నారు, వేరే ఊళ్ళో నాకు ఆ కావడి కట్టుకొని అటొక్కటి ఇటొక్కటి వేసి ఇట్లా మోసుకుంటూ అత్తుండ్రు. పిట్టలల్లో చుట్టూ పిట్టలల్లో ఊళ్ళల్లో కూడా మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చి ఇలా కేవలం ఇచ్చింది ఒక అక్కల కోసమే కేసీఆర్ ఆలోచించి మిషన్ భగీరథ తాగేసి దీనివల్ల ఏమైంది ఇలా బయట రాష్ట్రాలకి వెళ్ళి వచ్చి గుజరాత్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి చాలా మంది మధ్యప్రదేశ్లు ఇప్పుడు మొన్న కర్ణాటకకి వెళ్ళి ఒక టీం వచ్చింది, తెలంగాణలో మహారాష్ట్రాలలో కూడా దీన్ని మొత్తం అధ్యయనం చేయడానికి మన రాష్ట్రంలో వచ్చింది. ఇలా అధ్యయనం చేయడానికి మన తట చూడగలిగి తెలంగాణ లెక్క మన దగ్గర కూడా పైప్ లైన్ వేయాలని ఇలా కేంద్రం కూడా అన్ని రాష్ట్రాలు వేయుండ్రి అని చెప్పింది పత్రికలలో కూడా. తెలంగాణ ఇంటింటికి నీళ్ళు ఇస్తున్నది, అట్లనే మీరు కూడా గంగా నీళ్ళు ఏవైతున్నాయో గంగా నీళ్లు నదుల నీళ్లు అన్ని గ్రామాలలో ప్రజలకు ఇంటికి వెళ్ళుండ్రి, ఆ ప్రయోగం సక్సెస్ అయింది తెలంగాణలో అని వాళ్ళు కూడా అన్ని రాష్ట్రాలకు చెప్పడం జరిగింది. దరపల్లి మండలం ఉన్నాజీపేట గ్రామంలోని లక్ష్మీ చెరువులో చేపలు పడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒకరు గల్లంతయ్యారు. ఈ రోజు ప్రొద్దున 8 గంటల సమయంలో లక్ష్మీ చెరువులో చేపలు పడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు చెరువుల మధ్యలో ఉన్న ఒబిలోకి జారి శ్వాస ఆడక ఒకరు మునిగి గల్లంతయ్యారు. ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఉన్నాజీపేట గ్రామానికి చెందిన గంగాధర్ గల్లంతయ్యాడని సహాయక బృందాలు అక్కడికి వచ్చి గల్లంతైన వ్యక్తిని బయటకు తీశారు.